పిత పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమెన్ ప్రిమిన సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా ఈ చిన్న వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సంతోషం మీరు ఈ విధముగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నందులకు ఈనాటి వాక్య భాగము లూకా శుభవార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఒకనాడు ఆయన బోధించుచుండగా ఎరుషలేము గల్లీయా యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిశేయులను ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎదుట కూర్చుండి ఉండేరి స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన ఎందు ఉండెను అప్పుడు కొందరు పక్షపాత రోగినొకని పడకపై మూసుకొని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించెరి ఆ ఇల్లు జనసమూహముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు అప్పుడు వారి పైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించరి వారి విశ్వాసమును చూసి ఓయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పాను అందుకు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు దైవదూషణములు పలికెడి ఇతడెవరు దేవుడు తప్ప మరెవరు పాపములు క్షమింపగలరు అని లోన తర్కించుకొనసాగరి యేసువారి ఆలోచనలను గ్రహించి మీ హృదయములలో ఏల తర్కించుకునేదరు ఏది సులభతరము నీ పాపములు క్షమింపబడినవి అనుటాయా లేక లేచి నడువుము అనుటాయా కానీ భూలోకమున మనిషి కుమారునకు పాపములు క్షమించు అధికారం కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను అని పలికెను ఆ పక్షపాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకుని దేవుని స్థుతించుచు తన ఇంటికి వెళ్ళాను వారందరూ ఆశ్చర్యచకుతులై భయపడుచు నేడు మన మెట్టి వింతలను చూచితిమే అని దేవుని పొగడెరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునగాక ప్రిమన సహోదరి సహోదరులారా ఏ కుటుంబంలో అయితే ఏ దంపతులకైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ బాధలు వర్ణనాతీతం వాళ్ళ బాధలను చెప్పుకోలేరు ఆడపిల్ల అనగానే ఖర్చు ఎక్కువ అనుకుంటారు ఆడపిల్ల అనగానే భద్రత కల్పించాలి అనుకుంటారు ఆడపిల్ల అనగానే మనం ఒక కంట వేసి చూడాలి అనుకుంటారు అదే అమ్మాయి అదే ఆడపిల్ల పెద్ద అయిన తరువాత చాలామంది తల్లిదండ్రులు కూడా పెళ్లి విషయం ఆలోచన చేస్తూ ఉంటారు ముందు చదువుల గురించి ఆ తరువాత ఒక వయసు రాగానే ఇక పెళ్లి చేయాలి కదా అనుకొని ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అందులో మరి ముఖ్యంగా మొదటి విషయం ఏమిటంటే కట్నం గురించి ఆలోచన చేస్తారు కట్నం ఎంత ఇవ్వగలము ఏ వ్యక్తిని తీసుకుని రాగలము ఎంత ఖర్చు అవుతుందని ఈ దిగులుతో చాలామంది తల్లిదండ్రులు నిద్రపోవటం మర్చిపోతూ ఉంటారు అది సహజమే కట్నం ఇవ్వటము తీసుకోవటం తప్పు అని తెలిసినా మన ఇంటి దగ్గరికి వచ్చేలేకే మన ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రస్తావన చేస్తాం ఎంత ఇస్తారు ఏమి ఇస్తారు అనే ప్రస్తావన ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నారు మాట వరుసకు మాత్రమే కట్నము తీసుకోవటం ఇవ్వటము తప్పు నేరము అంటాం ఇలాగనే ఒక తండ్రి ముగ్గురు కుమార్తెలు కలిగిన ఒక తండ్రి చాలా ఆవేదనతో ఉన్నాడు పెద్ద అమ్మాయి పెళ్ళిటికి వచ్చింది పెళ్ళి చేయాలి కట్నం ఇవ్వాలి డబ్బులు లేవు ఎవరు వచ్చినా కానీ అమ్మాయిని చూస్తూ ఉన్నారు బాగుంది అంటున్నారు కానీ కట్నం దగ్గరకు వచ్చేలేకే మాకు నచ్చలేదు మేము తర్వాత చెప్తాంలే అని పొయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు అందుకని తండ్రి ఏం చేస్తున్నాడు ఆ ముగ్గురు పిల్లల తండ్రి నేను పెళ్లి చేయలేని వీళ్ళకి అంత డబ్బులు నా దగ్గర లేదు అస్తోమత లేదు నాకు అప్పుడేమి చేయాలి అనుకొని ఆ ముగ్గురు కుమార్తెలను కూడా వ్యభిచారం చేద్దా చేయించుదాం వ్యభిచార కోపంలోకి దించితే డబ్బులు వస్తాయి కదా అని తలంచుతూ ఉన్నాడు తండ్రి చూడండి ఒక తండ్రి తన కుమార్తెల గురించి అలా ఆలోచన చేశాడంటే ఆయన పడిన బాధ చూడండి ఎంతమంది ఆ పిల్లలను తిరస్కరించి ఉంటారు కేవలం కట్నం ఒక సాకు చెప్పి అందంగా ఉండి ఉండవచ్చు అన్నీ నచ్చవచ్చు కానీ చివరికి ఇచ్చు పుచ్చుకునే విషయాల దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉంటారు అందుకని ఆ తండ్రి అంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు కుమార్తెల చేతనే వ్యభిచారం చేయిద్దాము అని అంతకంటే మార్గం దొరకలేదు ఆయనకు ప్రియమణ సహోదరి సహోదరులారా అటువంటి సందర్భంలో నేడు మనం కొనియాడే జ్ఞాపకపరుచుకునే పునీతులు పునీత నికోలావ్స్ గారు ఈయన ఆ వార్త విని వెంటనే వారికి తెలియకుండా ఆ గోడ ఎక్కి కిటికీలో గుండా ఆ ఇంట్లో బంగారపు మూటలు విసిరివేస్తూ ఉన్నాడు మూటలు విసిరివేసి ఆ పిల్లలు పెళ్లి చేయడానికి కావలసిన మొత్తము మరియు ఇంకా అధికముగా వాళ్ళకి మిగిలి ఉండే విధంగా దిగులు లేకుండా జీవించే విధంగా అంత బంగారపు మూటలు ఆయన ఇంట్లో పడవేస్తూ ఉన్నాడు అంత మంచి పని చేశారు అంత ఉదార స్వభావి ఈనాటి పునీతులు పునీత నికోలావస్కర్ ప్రియమైన సహోదరి సహోదరులరా అదే చిన్న సారూప్యము ఈనాటి సువార్తలో చూస్తాం అక్కడ అందరికీ తెలిసి అందరు చూస్తూ ఉండగా ఇంటి పైకప్పు తీసి నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని కిందకు దించుతూ ఉన్నారు అందరు చూస్తూనే ఉన్నారు కానీ ఈ నలుగురు వ్యక్తికి ఉన్న స్వభావం ఏమిటి ఇదిగో ఈ బంధు మావాడు మా స్నేహితుడు ఇతర స్వస్థత పొందాలని ఆ ఒక కృషితో ఆ సంకల్పముతో ఆ ఉదార భావముతో ప్రేమతో వారు ఇంటి కప్పును తీసి అందరూ చూస్తూ ఉండగా ఆ పక్షవాత రోగిని ప్రభు ముందు దించుతూ ఉన్నారు అక్కడ నికోలవస్ గారేమో ఎవ్వరికి తెలియకుండా చివరికి ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా సీక్రెట్గా ఆ బంగారుపు మూటలను ఆ ఇంట్లో పడవేస్తూ ఉన్నారు అక్కడ ఆయన చేసింది సోదర ప్రేమ పంచే గుణము ఇక్కడ వీలు చేస్తుంది చూపిస్తుంది కూడా సోదర ప్రేమనే ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే ఈనాటి పునీతుల గురించి మొదటి అంశం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆపదలో ఉన్నవారికి మన వంతు సహాయం చేయటం అది పుచ్చుకున్న వాళ్ళకు కూడా తెలియకుండా కూడా చేయవచ్చు చేసేమని బాహాటంగా చెప్పుకుని అక్కర్లేదు బహిరంగంగా దాన్ని ప్రకటించుకుని అక్కర్లేదు సీక్రెట్గా చేసి రహస్యంగా చేసి మమ్నంగా ఉండగానే ఆ దేవుడు నీకు ఆ బహుమతిని ఇస్తాడు రహస్యకారముల గుర్తించు దేవుడు నీకు తగిన బహుమతిని ఇస్తాడు అని ప్రభువే వాక్యంలో పలికి ఉన్నారు అందుకనే మంచి చేయొచ్చు గొప్పలు చెప్పుకోనక్కర్లేదు అనేది నికోలాస్ గారి యొక్క జీవితంలో మనం చూడవచ్చు రెండవది ధైర్యం కావాలి ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వటానికి మేత్రానులుగా ఉండి జైల్లో కూడా ఉన్నాడే అంత ధైర్యం కావాలి సాక్ష్యంగా ఇవ్వటానికి అక్కడ రోమన్ చక్రవర్తి భయపెడుతూ ఉన్నాడు మీరు గనక క్రైస్తవాన్ని పాటిస్తే పూజలు ఏర్పాటు చేసుకుంటే అందరిని చంపుతాను జైల్లో పెడతాను చిత్రహింసలు పెడతానని బెదిరించినా కానీ బెదరని విశ్వాసిగా మేత్రానులుగా ఒక మాదిరి చూపిస్తూ ఈయనే వెళ్ళిపోయి అక్కడ కారాగారంలో కూర్చున్నారు ఆయన ధైర్యం చూడండి రెండవ వృత్తాంతం ఏమిటంటే ఈ నీసే నైసియా అనే ఒక మహాసభ జరిగింది మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కడ ఏమిటంటే ఆర్యస్ అనే రాజుగారి చెప్పే మాట ఏమిటంటే క్రీస్తు ప్రభు కేవలం మనిషి మాత్రమే దైవత్వం లేదు ఆయనకు అని ఈ యొక్క ఫాల్స్ టీచింగ్ అంటారు తప్పుడు బోధను ప్రపంచం అంతటా కూడా పంపిస్తూ ఉన్నారు ఆ మహాసభలో ఇదే పెద్ద టాపిక్ దాని గురించి డిస్కషన్ అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది చెప్తారు ఏమని ఆ యొక్క మహాసభలో ఆ రౌండ్ టేబుల్లో మన బిషప్ గారు అంటే నికోలస్ బిషప్ గారు కూడా ఉన్నారు ఆయన ఎదురుగా ఆర్యస్ అనే వ్యక్తి ఉంటే ఏ వ్యక్తి అయితే ఈ యొక్క తప్పుడు బోధన ప్రచారం చేస్తూ ఉన్నారో క్రీస్తు కేవలం మనిషి మాత్రమే దైవత్వం లేదని ఆయన ముఖం మీద గుద్దాడట అంటే ఎదురుగున్నది ఎవరు నాకు అనవసరం క్రీస్తు ప్రభుకు వ్యతిరేకముగా క్రీస్తు ప్రభు గురించి తప్పుడు బోధ చేస్తే ప్రజలను నమ్మబలికితే నమ్మిస్తూ ఉంటే తప్పుడు బోధల ద్వారా ఈయన తట్టుకోలేడు బిషప్ గారు అందుకని ఎదురున్న వ్యక్తి ఎవరు ఎంత స్టేటస్ ఉన్నా పర్వాలేదని ఆయన ముఖం మీద గుద్దారు అని చెప్తారు ధైర్యం చూడండి ఒకవైపు ఏమో సోదర ప్రేమ ఎవరైతే ఆపదల్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేసే ఆ యొక్క గుణం రెండో వైపు క్రీస్తు కోసము ఎత్తు ఎంతటి సాహసాన్ని చేసే ఒక తత్వం ఈ రెండు మనకు కావాలి ఒకవైపు సోదర ప్రేమను చూపించాలి ఈ రోజుల్లో రెండవది ప్రభు కోసం పోరాట యోధులుగా ఉండాలి మనం ఎవరైనా ఏమైనా అంటే తప్పుడు బోధ చేస్తే ఖండించే వారంగా ఉండాలి మన ప్రజలను మన విశ్వాసులను మనము సరైన మార్గం నడిపించేవారుగా ఉండాలి కాబట్టి ప్రిమైన సహోదరి సహోదరులరా ఈరోజు ఈ పండుగ కొన్ని ఆడ మనము నికోలాస్ గారి ప్రార్థన యొక్క విడుదల ద్వారా ఇతరులకు సహాయ చేసి సహాయం చేసే గుణాన్ని ప్రభు కోసం ధైర్యంగా నిలబడే ఆ తత్వాన్ని ధైర్యాన్ని దైత్యమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెను